పవన్ కళ్యాణ్ బ్రో సినిమా దాని సా ఏది డబ్బులు అయితే ఆశించినంత సంపాదన రాలేదన్నటువంటి విమ విమర్శయం కాదు అది నిజం దా దాని అమౌంట్ అది కలెక్ట్ చేసుకోలేకపోయిందని కానీ మంచి టాక్ వచ్చింది కానీ ఇప్పుడు ఒక కొత్త సరికొత్త రికార్డులు సాధించారు పవన్ కళ్యాణ్కి బంగ్లాదేశు పాకిస్తాన్లో ప్రజలు ఆయన బ్రో సినిమాని భారీగా ఆసక్తిగా చూడటం ఒక ఎత్తే అయితే నెట్ఫ్లిక్స్లో ఇదే హైయెస్ట్ రికార్డు నెలకొల్పుతోంది భారతదేశంలోనే అత్యధిక ఇది నెంబర్ వన్గా నడుస్తుంది ఇందులో సాయి ధరమ్ తేజ్తో కలిసి నటించినటువంటి సినిమా పాకిస్తాన్ బంగ్లాదేశ్లో బ్రో సినిమా రికార్డు సృష్టిస్తుంది దీనికి సంబంధించినటువంటి పోస్టర్లు కూడా సోషల్ మీడియాలో వస్తున్నాయి నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయిన దగ్గర నుండి ఈ చిత్రం టాప్లో కొనసాగుతుంది ఆగస్ట్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఏడు వరకు నెట్ఫ్లిక్స్ విడుదల చేసిన లెక్క ప్రకారం ఇండియాలో నెంబర్ వన్గా ఉంది బ్రో నాన్ ఇంగ్లీష్ సినిమా లిస్ట్లో టాప్ సెవెన్లో ఉంది అలాగే పాకిస్తాన్ బంగ్లాదేశ్లో టాప్ ఎయిట్గా ఉంది ఇది పవన్ అభిమానులకి ఫుల్లు మజా అని చెప్పచ్చు ఏదైతే వినోద వినోదం రీమేక్గా ఎక్కించినటువంటి దీనికి త్రివిక్రమ్ మాటలే కావచ్చు ఆ వే ఆఫ్ ప్రజెంటేషనే కావచ్చు పాకిస్తాన్ బంగ్లాదేశ్ వాళ్ళని బాగా అట్రాక్ట్ చేస్తూ ఉండటం అన్నటువంటిది ఓ స్పెషల్ మేబీ అప్పట్లో పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు బాగా వైరల్ అయినాయి ఏది రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు తాను ఎన్డీఏ నుంచి బయటకు వచ్చేసినటువంటి సందర్భంలో నాకు ఒక వ్యక్తి చెప్పారు మీరు కరెక్ట్గా ఎన్నికలకు ముందు యుద్ధం జరుగుతుంది అని చెప్పేసి అదే జరిగిందని అప్పుడేది సర్జికల్ స్ట్రైక్స్ టూ జరిగినప్పుడు ఆ మొక్క చెప్పారు దాన్ని అడ్డుపెట్టుకుని పాకిస్తాన్లో పెద్ద ఎత్తున వైరల్ చేశారు ఎన్డీఏలో పార్ట్నరు నరేంద్ర మోడీ పార్ట్నర్ ఈ మాట చెప్పాడు దాన్ని బట్టి కావాలని పాకిస్తాన్ మీద బాలాకోట్ మీద సర్జికల్ స్ట్రైక్ చేసింది భారత్ ముందు ప్లాన్ చేసుకుని చేసిందని అప్పుడు పవన్ కళ్యాణ్ గురించి వాళ్ళందరూ బాగా గుర్తున్నట్టుంది ఎందుకంటే పా పాకిస్తాన్లో గుర్తున్నది బంగ్లాదేశ్లో కూడా గుర్తుంటుంది కాబట్టి ప్రత్యేకించి ఆయన సినిమా ట్రెండ్ని అంటే గుర్తున్న పేర్లు గత తొందరగా చూసేటువంటిది దానికి తోడు ఈ పిక్చర్ టేకింగ్ ఈ రెండు కూడా మంచి వ్యూష వ్యూవర్షిప్ తెచ్చిపెట్టి పవన్ కళ్యాణ్ సంచలనమే అని చెప్పచ్చు